దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ బరగానపల్లి నుంచి చేస్తా ఉన్నాను. చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రేమానురాగాలు ఆప్యాయతలు చూపిస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి జరుగుతూ ఉంది దేవుడి దయతో. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్క చెల్లెమ్మలకు, వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకంతో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరికీ రెడ్డి, ఖమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వలమ, బ్రాహ్మణ తదితర ఓసీల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు, వారికి కూడా ఆర్థిక స్వావలంబన కలిగిస్తూ వారిని కూడా ఆదుకుంటూ ప్రతి ఏటా 15,000 రూపాయలు చొప్పున అదే అక్క చెల్లెమ్మలకు వరుసగా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తోడుగా ఉంటూ 3 ఏళ్ల పాటు ఆ అక్క చెల్లెమ్మలకు సహాయం అందించే కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం. ఇక్కడే ఒక విషయం చెప్పాలి, పేదరికానికి కులం ఉండదు. పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న వారికి, పెద్దలకు ఉండాలి. ఆదుకునే గుణం ఉండాలి, తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి. వాస్తవంగా చెప్పాలి అనంటే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానీ, వైఎస్ఆర్ కాపు నేస్తం కానీ, ఈ రెండు పథకాలు మన మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రణాళికలో పెట్టినవి కాదు. అయినా కూడా వాళ్లకు తోడుగా ఉండాలి అని, వాళ్ళల్లో ఉన్న పేదరికంలో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు కూడా అండగా ఉండాలని, పేదరికం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదని వాళ్ళ కోసం కూడా అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా 419,583 మంది నా అక్క చెల్లెమ్మలకు 629 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం. ఈరోజు జమ చేస్తా ఉన్నా ఈ సొమ్ముతో కూడా కలుపుకుంటే మొత్తంగా ఈ 3 దఫాల్లో నా అక్క చెల్లెమ్మలకు 495,269 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ 1,877 కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా మాత్రమే నా అక్క చెల్లెమ్మలకు మంచి చేయగలిగాము అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఆర్థిక సహాయం అందుకుంటూ ఉన్న అక్క చెల్లెమ్మను
65,618 మంది అయితే 107,824 మంది నాకు చెల్లెమ్మలు. ఇదే ఈబీసీ పథకం రెండుసార్లు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. అదేవిధంగా 321,827 మంది నా అక్క చెల్లెమ్మలు మొత్తంగా 3 సార్లు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా లబ్ధి అందుకున్న వాళ్ళల్లో ఉన్నారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే, అదే అక్క చెల్లెమ్మకు వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మకు తోడుగా నిలుస్తూ వారిని చేయిబట్టుకొని నడిపించగలిగితే ఆ అక్క చెల్లెమ్మలు ఏదైనా ఈ డబ్బులతో వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంటుంది, తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే పరిస్థితి ఉంటుంది, తద్వారా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుపడే పరిస్థితి వస్తుంది. వాళ్ళు చేస్తా ఉన్న ఆ వ్యాపారంతో, వాళ్ళు చేసుకుంటా ఉన్న ఈ వ్యాపారంతో వాళ్ళకు నెలన కనీసం 6,000 నుంచి 10,000 రూపాయల అదనపు ఆదాయం వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని అడుగులు వేగంగా ముందుకు వేస్తూ వెళ్ళాం. వైఎస్ఆర్ చేయూత ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా కాపు అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారికి కూడా అండగా నిలబడడం, వారికి కూడా ఆర్థిక సాధికారతకు మరింత సహకారం అందిస్తున్న విధంగానే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ కుటుంబాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు కూడా అండగా నిలబడుతూ ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అమలు చేస్తా ఉన్నాము అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఒక చేయూత ద్వారానే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ దాదాపుగా 33,14,000 అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ అడుగులు పడ్డాయి ఈ 58 నెలల కాలంలోనే.